అంటుంది నీవు నీ ప్రేమను నా ఎడల వ్యక్తపరచడం కాదు నేను కూడా నీకు ముద్దు పెట్టి నాకు నీ మీద ఉన్న ప్రేమను నేను ఏం చేస్తానో వ్యక్తపరుస్తాను అంటుంది ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా కనుక ముద్దు ప్రేమకు సూచన కనుక ఇక్కడ ప్రియుడు ప్రియురాలికి ముద్దు పెట్టాడు అంటే ప్రియుడు ఏమండి ప్రియురాలి మీద ఉన్న ప్రేమను ఏం చేశాడమ్మా వ్యక్తపరిచాడు అలాగే క్రీస్తు కూడా మనలను ప్రేమించాడు క్రీస్తు కూడా ఏం చేశాడు మనలను ప్రేమించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక మనం కూడా ఏం చేయాలి క్రీస్తును ప్రేమించాలి మనం కూడా ఏం చేయాలమ్మా క్రీస్తును ప్రేమించాలి కానీ కొంతమంది ఉంటారు ఏమండి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేని వారిగా ఉంటారు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అంటారు కానీ ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను ఏం చేయలేరు వ్యక్తపరచలేని వారిగా ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక వాక్యంలో ఉంది ఏమండి రెండవ కీర్తన 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును ఏమంటున్నాడమ్మా కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మనం ఏమవుతామంట త్రోవ తప్పి నశిస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక ప్రియుడు ప్రియురాలకు ముద్దు పెట్టాడు ప్రియురాలు కూడా ప్రియుడికి ఏం చేసింది ముద్దు పెట్టింది ప్రియుడు ప్రియురాలి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు ప్రియురాలు కూడా ప్రియుడి మీద ఉన్న తన ప్రేమను ముద్దు ద్వారా ఏమిటి తెలియచేసింది ప్రియులారా అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా క్రీస్తుకు ప్రియురాలిగా ఉన్న సంఘము కూడా క్రీస్తుకు ఏం పెట్టాలట ముద్దు పెట్టాలి క్రీస్తుకు సంఘం ఏం చేయాలమ్మా ముద్దు పెట్టాలి ముద్దు అంటే ప్రేమించాలి సంఘం కూడా క్రీస్తుని ఏం చేయాలి ప్రేమించాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంత మాత్రమే కాదు ఈ రెండో వచనంలో రెండో లైన్లో షోలోమిత అంటూ ఉంది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియుడా సొలొమోనా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమయ్యా అంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని బిడ్డలారా దేవుడు మన ఎడల చూపిన ప్రేమ క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ కూడా ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ ప్రియులారా ద్రాక్షారసం దేనికి సూచనో తెలుసా మానవుల ప్రేమకు సూచన ద్రాక్షారసం దేనికి సూచనట మానవుల ప్రేమకు సూచన చూడండి 104వ కీర్తన 15వ వచనం 104వ కీర్తన 15వ వచనంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలము నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును ద్రాక్షారసం ఏం చేస్తదట నరుల హృదయాన్ని సంతోషపెడతాది అని వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా ద్రాక్షారసము మానవుల ప్రేమకు సూచన దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా మానవుల ప్రేమను మించిన ప్రేమ దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని ప్రేమ మానవుల ప్రేమ కంటే మధురమైన ప్రేమ మానవుల ప్రేమ ద్రాక్షారసములాగా మధురముగా ఉండొచ్చు మానవుల ప్రేమ లేక మనిషి ప్రేమ ద్రాక్షారసము వలె మధురముగా ఉండొచ్చు కానీ క్రీస్తు ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ క్రీస్తు ప్రేమ మానవుల ప్రేమను మించిన ప్రేమ ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలుసా మానవ ఏమండి
తలంపులకు అందని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవ జ్ఞానమును మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రీస్తు కూడా యావండి మన ఎడల తనకున్న ప్రేమను వెల్లడిపరిచాడండి. క్రీస్తు కూడా ఏం చేశాడమ్మా, మన ఎడల తనకున్న ప్రేమను ఏం చేశాడట, వెల్లడిపరిచాడు. సొలొమోను ఎలాగైతే తన ప్రియురాలు అయిన షులోమితి మీద ఉన్న ప్రేమను ఏమండి ముద్దు ద్వారా వెల్లడి చేశాడో, అలాగే క్రీస్తు కూడా మన ఎడల ఉండిన ప్రేమను ఏం చేశాడట, వెల్లడిపరిచాడు అని వాక్యం చెప్తుంది. చూడండి రోమాపత్రిక 8:5-8 రోమాపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడట, వెల్లడిపరిచాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు కానీ ఏమండి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను ఆయన ఏం చేశాడట, వెల్లడిపరిచాడు. ప్రియులారా, ఆ ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడో తెలుసా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడట, చనిపోయాడు. మనమింకా పాపులమై ఉండగానే, మనమింకా అవిధేయులుగా ఉండగానే దేవుని బిడ్డలారా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడమ్మా, చనిపోయాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. కొంతమంది బుద్ధి లేనోళ్ళు జ్ఞానం లేనోళ్ళు ఏమంటారో తెలుసా, దేవుడయ్యుండి పాపి కొరకు ప్రాణం పెట్టడం ఏంటండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి డాక్టర్ గారు రోగికి ఏం చేయాలమ్మా, వైద్యం చేయాలా లేదా ఏమండి డాక్టర్ గారు వైద్యకి ఏమండి డాక్టర్ గారు రోగి వైద్యం చేయడం ఏంటండి అంటే ఎలా ఉంటుంది, ఆడంతా తెలివి తక్కువడు ఏమండి ఆడంత పరికమాలోడు లేడేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ ఎందుకున్నాడు, రోగికి వైద్యం చేయడానికి ఉన్నాడు. డాక్టర్ గారు రోగి వైద్యం చేయడం ఏంటండి అంటే డాక్టర్ గారు అక్కడ రోగికి వైద్యం చేయకపోతే రోగి ఏమవుతాడు, చచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుడు అనేవాడు పాపి కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. కనుక క్రీస్తు చేసిన పని అదే. మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడమ్మా, చనిపోయాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఏమండి బలిగా అర్పించాడు. ప్రియులారా, మానవులందరి కొరకు ఆయన తన రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో వారందరూ ఎలా తీర్చబడతారో, నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రియులారా, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు. క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే, లేక దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అని అంటే, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడట. ఎంతగా అమ్మా, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆ ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడట. ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు, ప్రేమించి విడిచిపెట్టేలేదు. ఇంకా ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు, కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా క్రీస్తు ప్రేమ మన ఎడల కొనసాగుచూ ఉంది. ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అని వాక్యాలు చెబుతూ ఉన్నాయి. చూడండి ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన గ్రంథం 1:6
చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అనెను. కలుగును గాక ఆమేన్. చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనలను ప్రేమించుచు అని ఉందా? మనలను ప్రేమించి అని ఉందా? ప్రేమించి అని లేదు, మనలను ప్రేమించుచు. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిదో మనకు చూపించాడు. చూపించాక ఆ ప్రేమను ఏం చేస్తున్నాడట? కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఏం చేస్తున్నాడమ్మా? కొనసాగిస్తూ ఉన్నాడు. మధ్యలోనే విడిచిపెట్టేలేదు, మధ్యలోనే ఆ ప్రేమ ముగించేలేదు. ఆయన మనలను ప్రేమించుచు ఏమండి? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తు ప్రేమ ఇంకా మన ఎడల ఏమవుతుంది చెప్పండి? కొనసాగుచూ ఉంది అనే సత్యాన్ని గమనించాలి. అందుచేతనే యోహాను సువార్త 13:1 కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చక్కటి మాట చెబుతూ ఉన్నాడండి. చూడండి, అవునమ్మా, గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. లోకములో ఉన్న తన వారిని ఆయన ఏం చేశాడటమ్మా? ప్రేమించాడు. ప్రేమించి విడిచిపెట్టేలేదు. ఏం చేశాడు? ఇంకానే వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించేవాడు అనంటే, ఎంతవరకు ఆయన మనల్ని ప్రేమిస్తాడు అనంటే అంతము వరకు. ఎంతవరకు అమ్మా? అంతము వరకు. నీ జీవితాంతము కూడా ఆయన నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ నీ జీవితములో ఏమిటి? కొనసాగుచూ ఉంది. ఆయన ప్రేమకు అంతము లేదు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే యిర్మీయా భక్తుడు కూడా ఏమిటి 31:3 చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏమండి చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యిర్మీయాతో చెబుతూ ఉన్నాడు, యిర్మీయా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను ఏం చేస్తున్నాను? కృప చూపుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదమ్మా? శాశ్వతమైందా, అశాశ్వతమైందా? అశాశ్వతమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ. ఏమండి మనుషుల ప్రేమ అయితే అశాశ్వతమైన ప్రేమ. ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పైకి చెప్తాడు, కానీ లోపల మాత్రం ఏమండి పీకిలు దాకా పెట్టుకుంటాడు వాడి మీద. అమ్మా మనుషుని ప్రేమ అలాంటిది, కపటముతో కూడిన ప్రేమ, అశాశ్వతమైన ప్రేమ మనుషుని ప్రేమ. దేవుని ప్రేమ అలాంటిదో తెలుసా? శాశ్వతమైన ప్రేమ ప్రియులారు. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ఏమండి ప్రేమించుచున్న దేవుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుచేత దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడట? విడువక కృప
చూపుతూ ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి. కనుక దేవుని ప్రేమ ఇంకా ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆయన ప్రేమ అంతము లేని ప్రేమ, ఆయన ప్రేమ కొనసాగుచూ ఉన్న ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను గురించి చెప్పాలంటే ఇంకా అనేకమైన ఏమండి వాక్య భాగాలు ఉన్నాయి. ఎపిసి పత్రికలో పౌలు అంటాడు ఏమండి చక్కటి మాట. ఎపిసి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చక్కటి మాట చెప్తాడు. హల్లెలూయా స్తోత్రం. మహాప్రేమ అన్నాడు. ఏ ప్రేమ అంట? దేవుని ప్రేమ ఎలాంటిదమ్మా? మహాప్రేమ అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 4వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని ప్రేమ ఇంకా ఎలాంటిదమ్మా? మహాప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ. ఏమడు ఆయన ప్రేమను, ప్రేమకు ఎవరు కూడా కొలత వేయలేరు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఆయన ప్రేమ మహాప్రేమ. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన ప్రియుడైన క్రీస్తు అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? క్రీస్తుని ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. మనం కూడా క్రీస్తుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఏమండి, నీకు మొదట ఉండిన ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టావు అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నిమిత్తము నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అవునమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎపేసి సంఘం మీద ఒక తప్పు మోపాడు. ప్రియులారా, ఏమండి 2వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింప లేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నువ్వేం చేస్తున్నావు? పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు అని చెబుతూ, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించావు, భరించి అలయలేదని కూడా నేను ఎరుగుదును, నాకు తెలుసు, ఈ విషయంలోనే నేను మెచ్చుకుంటున్నాను అని చెబుతూ ఈ సంఘం మీద దేవుడు ఒక తప్పు మోపాడు. ఏంటి ఆ తప్పు అంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలావు అని దేవుడి దేవుడు ఈ సంఘం మీద తప్పు మోపునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఎపేసి సంఘంలాగా ఏమిటి కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? రక్షింపబడిన కొత్తలో ఏమిటి దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉంటారో, ఏమిటి దేవుని ఎడల ఎంత ప్రేమ చూపిస్తారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి ఆదివారం గుడి స్టార్ట్ అవ్వకముందే వచ్చేస్తారు. ఎప్పుడమ్మా? ఆదివారం గుడి స్టార్ట్ అవ్వకుండానే వచ్చేస్తారు. ఎప్పుడు? రక్షింపబడిన కొత్తలో, బాప్తిజం పొందిన కొత్తలో. రాను రాను ఏమవుతుంది? మొదట ఉన్న ఆసక్తి ఉండదు, మొదట దేవుని పట్ల ఉన్న ప్రేమ ఉండదు, సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మన ప్రియుడు అనబడిన క్రీస్తు మనలను ప్రేమించాడు. కనుక మనం కూడా క్రీస్తుని ఏం చేయాలమ్మా?
ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రం కూడా మొదట మనకుండిన ప్రేమను మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను. అయితే మన ప్రేమలో ఉండవలసిన ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. మన ప్రేమలో ఎన్ని ఉండాలమ్మా? ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలని వాక్యం చెబుతుంది. మొదటిగా మన ప్రేమలో పవిత్రత ఉండాలట. మన ప్రేమలో ఏముండాలి? పవిత్రత. ఈ వాక్యాలు రాసుకోండి. రోమాపత్రిక 16:16 మన ప్రేమలో పవిత్రత ఉండాలి అని రాయబడి ఉంది. చదివితే చదవండి. 16:16 రోమా 16:16 పవిత్రమైన పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. ఏమండి చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పవిత్రమైన ముద్దు పెట్టుకుని, ఏ ముద్దు అంటమ్మిది? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు ఏం చేసుకోమంటున్నాడు? వందనములు చేసుకునుడి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులారా. ముద్దు ప్రేమకు సూచన అని మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఏ ముద్దు పెట్టుకోమంటున్నాడమ్మా? పవిత్రమైన ముద్దు. కనుక మన ప్రేమలో ఏముండాలి? పవిత్రత ఉండాలి. రెండవదిగా మన ప్రేమలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నిష్కపటం. ఏటట? నిష్కపటం. 12:9 రోమాపత్రికలోనే 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండుడి. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీ ప్రేమ ఎలా ఉండాలన్నాడు? నిష్కపటమైనదై ఉండవలను. మన ప్రేమలో ఏముండాలట? నిష్కపటం ఉండాలి. కపటం ఉండకూడదు. కొంతమంది ఉంటారండి కపటంగా ప్రేమించేవాళ్ళు. అమ్మా, ఈ కపట ప్రేమ కూడా మనలో ఉండకూడదు అని వాక్యం చెబుతుంది. మూడవది, మన ప్రేమలో ఉండవలసిన మూడవ లక్షణం క్షమాపణ. మూడవది ఏంటి చెప్పండి? క్షమాపణ. ఆదికాండం 45:15 ఆ మాట చూస్తూ ఉన్నాం. ఆదికాండం 45:15